ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోర్టు బండి సంజయ్ను విడుదల చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే తన సొంత పూచీకత్తు మీద తనను విడుదల చేయాలంటూ కూడాను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ విడుదలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ నుండి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, అయితే తన వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రియాంక? ఏదైతే ఇప్పటికి బండి సంజయ్ అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా పరిణామాలు కూడా చోటు చేస్తున్నాయి. అయితే కరీంనగర్ కోర్టులో కూడా అతనికి చుట్టు ఎదురైన తర్వాత మళ్ళీ హైకోర్టులో కూడా వాదనలు వినిపించడం జరిగింది. నిన్న వాదనలు విన్న తర్వాత మళ్ళీ ఈరోజు హైకోర్టు కూడా ఈరోజు దాని తీర్పు అంటే ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ని సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అరెస్టు సరైన సెక్షన్ల ప్రకారం జరగలేదని, అదేవిధంగా కరీంనగర్ కింది కోర్టు బండి సంజయ్ లాయర్ వాదన సరిగా వినలేదని చెప్పేసి కూడా అభిప్రాయ హైకోర్టు పూర్తి వివరాలతో కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటి, అతనికి ఏ సెక్షన్ల కింద ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి పూర్తి వివరాలు కూడా తెలపాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఇప్పుడు అతనికైతే బెయిల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం బీజేపీ శ్రేణుల్లో మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నిన్న కిషన్ రెడ్డి రావడం, అదేవిధంగా ఈ రోజు కూడా ఇంకో కేంద్ర మంత్రి కూడా రావడం మాత్రం ఒక చర్చనీయాంశమైంది. రాష్ట్రం మొత్తంలో కూడా ఏదైతే బండి సంజయ్ని అరెస్ట్ చేయడంతో మాత్రం నిరసనలు, అదేవిధంగా నల్లపేట జిల్లాతో మాత్రం ధర్నాలు దిగడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నట్లయితే తర్వాత ఏదైతే కరీంనగర్ నుంచి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏదైతే బండి సంజయ్పై ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎందుకు చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మాత్రం హైకోర్టు ప్రభుత్వానికి మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సొంత పూచీకత్తుపై మాత్రం కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు కూడా చేయడంతో మాత్రం బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది ప్రియాంక. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సత్యనారాయణ. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత గౌతమ్ రాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి గౌతమ్ రావు గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక బండి సంజయ్కు విడుదల చేయడానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ను విడుదల చేయాలంటున్నారు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు కూడా ధర్మానికి అధర్మానికి పోటీలో ధర్మమే గెలుస్తుంది. ఈ రోజు బండి సంజయ్ గారికి వచ్చినటువంటి పేర్లు మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా అయితే కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు
అధికారం ఇచ్చారో 5 సంవత్సరాలు ఇచ్చినప్పటికి కూడా ఇంకా పూర్తి చేయకుండా మళ్ళీ ఒకసారి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతోనే సెకండ్ టర్మ్ కూడా ఇచ్చారు. కానీ 7 సంవత్సరాల పాలనలో కేసీఆర్ లో పెరుగుతున్నటువంటి అహంకారము, బంధు ప్రీతి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు తిరస్కరించడం మొదలు పెట్టారు. అది తట్టుకోలేనటువంటి కేసీఆర్ పోలీసును అడ్డం పెట్టుకొని, పోలీసు దిగ్బంధం పెట్టి, ఒక అక్రమ కేసులు పెట్టి ఏదైతే ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఆపాలని చూస్తున్నారో అది ఆపలేరు. ఏ చరిత్రలో ఏ నియంత కూడా ఎప్పుడు కూడా ప్రజల యొక్క కోపాన్ని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తట్టుకోలేకనే వాళ్ళు వెనకదిరు తిరిగారు. అదే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఈ యొక్క కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఈ ప్రజలు కూడా తిరగబడతారు. రేపు రాబోయేటువంటి రోజులలో వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా ఈ ప్రజలు సరైన తీర్పిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంత దిగ్బంధం చేస్తే అంత పెరుగుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పుడు కూడా భయపడినటువంటి కార్యకర్తల యొక్క సమూహం మాకుంది. ఇది కార్యకర్తల బేట్ చేసుకొని పనిచేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏదో ఒక కేసీఆర్ వచ్చి ఆపుతారని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు. గౌతమ్ రావు గారు, అయితే మనం చూసుకుంటే 370 రద్దు చేయాలంటూ కూడాను బండి సంజయ్ గారు జాగరణ దీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ జరిగింది కదా, మళ్ళీ మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూ ఉంటాం. ఇది 317 లో సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కూడా ఉపాధ్యాయులను కూడా పిలిచి వాళ్ళతో చర్చ చేయాలంటున్నాం. నిరుద్యోగులకు కూడా సమస్య తీర్చాలంటున్నాం. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, వాళ్ళ అధికారం చెలాయించడం కొరకు కాకుండా వాళ్ళ సేవ చేసే కొరకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆశిస్తా ఉంది. ఆ విధంగానే ప్రజల సేవ చేయడంలో మేము ముందుంటాం. ప్రజల పక్షాన మేము నిలబడతాం. ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా మేము పోరాటంలో ముందుంటాం అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్స్ అండి గౌతమ్ రావు గారు, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు.